కేసినేని బ్రదర్స్ ఫైట్ అని అంటే ఫైట్ వన్ సైడ్ ఉండిద్ది ఫైట్ బోత్ సైడ్ ఉండదు అనమాట ఫైట్ ఏందయ్యానంటే కేసినేని నాని ఎంపీగా ఇప్పుడు రెండు సార్లు రెండు పర్యాయంలో ఉన్నారు సరే ఇప్పుడు సీటు విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడటానికి గల కారణం కేసినేని నాని వైఖరే ప్రధాన కారణం లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వైఖరి కారణం ఈ రెండింటిలో ఒకటై ఉండాలి జనరల్గా మిగిలినటువంటి వాళ్ళకి లేని ఇబ్బంది కేసీరే నానికే ఎందుకు వచ్చిందనంటే కేసీరేని నాని అక్కడ ఏడు నియోజకవర్గాల సెగ్మెంట్స్ ఉంటే ఏడు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలు కానీ ఆరు నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి నేతలతో ఆయనకు సఖ్యత లేదు అక్కడ కొంత వ్యతిరేకత ఉంది వాళ్ళ గ్యాప్ ఉంది అక్కడ కొంత డిస్టబెన్స్ ఉంది ఆయన ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తారు అక్కడ ఇంకొక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తారు సమ్ గ్యాప్ అయితే అక్కడ ఉంది దాంతో వాళ్ళు ఒక డిస్టర్బెన్స్ ఫైట్ నడుస్తూ ఉంది అది గతంలో మనం అనేక సందర్భాల్లో చూసినప్పుడు చాలా మాటల దాడి కొనసాగింది ఆ వర్గం ఈ వర్గం ఈ వర్గం ఆ వర్గం అని ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేసినేని చిన్నిని ఎంటర్ చేసింది అవునన్నా కాదన్నా ఆయనే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఎంట్రీ ఇచ్చింది వా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నేతలతో ఆయన సమన్వయం చేసుకుంటూ ఆయన పార్టీకి సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు లేదా పార్టీతో కలిపి సేవా కార్యక్రమాలు ఏవో చేస్తూ తన యాక్టివిటీకి వెళ్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఆయనకేం డిజిగ్నేషన్ కూడా ఏమీ లేదు చిన్నికి నాని ఎంపీగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్రియాశీలక నాయకత్వం అతందే ఈయనకి పార్టీలో పదవి లేదు కానీ పరోక్షంగా ఆయనకి అక్కడ సిస్టమ్ క్రియేట్ చేశారు నానికున్న ప్రధాన అభ్యంతరం ఏంటి అని అంటే ఓవరాల్గా చూసినప్పుడు కేసినేని చిన్నీకి ఎంపీ సీట్ ఇవ్వకూడదు తాను రాజకీయాల్లో పోటీ చేసే ఉద్దేశం కూడా లేదు అని తన గతంలో చంద్రబాబు నాయుడు గారితో స్వయంగా చెప్పినటువంటి సందర్భం కూడా ఉందని తానే చెప్పారు మరి అటువంటి నేపథ్యంలో సరే ఆయన పోటీ చేస్తారా లేదా ఇంకోట ఇంకోటని పక్కన పెడితే సరే ఆయనకు ఉన్న ప్రధాన అభ్యంతరం కేసినేని చిన్నీకి సీటు ఇవ్వకూడదు అలాంటి వ్యక్తులను రాజకీయాల్లోకి రానియకూడదు ఆయన అవినీతి పరుడు ఆయన అనేక వ్యాపార లావాదేవీలు వివాదాస్పదమైన ఉన్నాయని ఆయన ఎలిగేషన్స్ పరోక్షంగా మాట్లాడినా ప్రత్యక్షంగా మాట్లాడినా చివరికి ఎడిది పెట్టి మాట్లాడినా అది అక్కడికి వెళుతుందన్నమాట సరే మిగిలినటువంటి నేతలతో వాళ్ళకి నాయకత్వం విషయంలో వాళ్ళతోటి గొడవలు ఇవి ఎప్పుడూ సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీతోటి కూడా ఆయన కొంత గ్యాప్ ఉంది తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆయన విమర్శలు చేసినటువంటి సందర్భం గతంలో జరిగింది అంటే పార్టీ విధానాలపైన పార్టీ సిస్టమ్ పైన సరే జనరల్గా ఎవరో ఏదో మాట్లాడితే అది పెద్ద విషయ వివాదం ఉండదు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి రెండుసార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి అందుట్లో కృష్ణా జిల్లా పాలిటిక్స్లో కేసినేని నాని మాట్లాడాలంటే అది ఇప్పుడు కూడా హాట్ టాపిక్గా ఉండిద్ది సరే అది హాట్ టాపిక్గా ఆ వివాదం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి సరే ఇప్పుడు జరగబోయేది ఏంటి అని అంటే కేసు నాని ఫైర్ మొదలుపెట్టారు ఆ ఫైర్ ఫైర్గా వెళతా ఉండిద్ది ఆ ఫైర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్దనేది చూడాలి అది తెలుగుదేశం పార్టీని ఎంతవరకు కూడా చూడాలి ఖచ్చితంగా ఆయన డ్యామేజ్ చేయడానికి వెనక ముందు కూడా ఏం ఆడడం దాంట్లో ఆయన పార్టీకి ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసపాత్రుని చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏది జీవితం అది సిరసా వహిస్తానని అతి తక్కువ సందర్భాల్లో మాట్లాడుంటారు ఈరోజు మాట్లాడారు గతంలో ఆయన ఒకటిస్తే నేను నాలుగు అన్నారు ఆయన ఒకటిస్తే వారు నాలుగు ఇస్తానని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అలాంటి చాలా గతంలో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇప్పుడు మరి ఆయనైతే బాబుగారి ఆదేశానికి అనుగుణంగా బాబు గారి అనుగుణంగా నా విధానం ఉంటుందని చెప్పారు అట్లాగే నా నిర్ణయాలు కూడా భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఈ నాకు నా కార్యకర్తలు తీసుకుంటారు అని కూడా చెప్పారు నేను ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తా ఇండిపెండెంట్గా పోటీ చేసైనా గెలుస్తా ఫ్లైట్ ఎక్కెళ్ళటానికి నాకు అనేక మార్గాలు ఉన్నాయి ఏ ఫ్లైట్ అయినా నేను ఎక్కెళ్తా ఢిల్లీ వెళ్ళటానికి నాకు అనేక అవకాశాలు ఉన్నాయి అనేక మార్గాలు ఉన్నాయి కేసీ చిన్ని మీద గెలవటం ఓడిపోవటం అనేది వేరే విషయం కానీ రాజకీయంలో నేను ఉంటాను అనే విధంగా ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు సరే ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే పొద్దున్న ఐదున్నరకు ఆరు గంటలకు ట్వీట్ ఒక ట్వీట్ మొదలు పెట్టారు ఆ ట్వీట్తో మొదలైంది ఈ పంచాయతీలన్నీ పంచాయతీలన్నీకన్నా తర్వాత ఆయన ఆఫ్ రికార్డ్ మాట్లాడటం తర్వాత చిట్చాట్ మాట్లాడటం తర్వాత ఇంకోటి మాట్లాడటం ఇవన్నీ మొదలైనవి కానీ కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఇది ఒక చాలా సీరియస్ అంశంగానే ఉంటుంది ఉన్నదే ముగ్గురు ఎంపీలు తుత్తు తుత్తు అనుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఆ ముగ్గురులో ఓ సరే రామ్మోహన్ నాయుడు మళ్ళీ కంటెస్ట్ చేస్తారు జయదేవిధంగా కంటెస్ట్ చేయను అంటున్నాడు మరి కేసీ నాని విషయంలో తెలుగుదేశం పార్టీలో కేసినే నానికి ఒక అమోఘమైనటువంటి పాత్ర వచ్చి ఉండేది ఒక అమోఘమైనటువంటి కీలకమైనటువంటి స్థానాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించుండేవాళ్ళు ఎప్పుడయ్యానంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కడ బలంగా నిలబడాల పార్టీ విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఆయన బలంగా నిలబడాల అలా బలంగా నిలబడినట్టయితే ఈరోజు తెలుగుదేశం పార్టీకి తరుడు పిల్లర్గా ఆయన ఉండేవాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ అయితే లోకేష్ నెంబర్ టూ అయితే నెంబర్ త్రీగా నాని ఉండేవాళ్ళు ఆయన దాదాపు నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాలు పార్టీ కార్యక్రమాలకి పార్టీ వ్యవహారాలకి పార్టీ విధానాలకి ఆయన వీలున్నంతవరకు దూరంగా ఉన్నారు వీలున్నంత వరకు ఆయన దూరంగానే వ్యవహరించారు ఆ నియోజకవర్గ నేతలతో సమన్వయం చేసుకోలేకపోయి వాళ్ళందరితోటి వివాదం ఉంది పార్టీ అధినాయకత్వానికి సంబంధించిన విమర్శలు దాడి కొనసాగించారు ఏది ఎంపీగా ఉండి ఉండి ఇలాంటివి ఆయన్ని పార్టీకి దూరం చేసినాయి కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడినట్టయితే పార్టీకి ఆయన నిలబడి ముందుకెళ్ళినట్టయితే ఇవాళ ఆయన పిల్లర్ నెంబర్ త్రీ ఎలాంటి సందర్భాలు అని అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వచ్చి పగలగొట్టినటువంటి వాళ్ళ మీదకి ఆయన దాడి చేసిన అవసరం లేదు ఆయన వాళ్ళ పోయి ఎవర్రో మీరెక్కడికి వచ్చి దాడి చేయగలిగిద్దని చెప్పని కానీ ఆయన నుంచుంటే ఆయనకున్నటువంటి ఆ లెగసీ తోటి మిగిలినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆయనతో పాటు నుంచున్నవాళ్ళు ఆ బలం వేరుగా ఉండేది ఒక ఎంపీ వచ్చి నుంచున్నటువంటి బలం ఆయన ఆ దాని విషయంలో అడుగులు వేలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకు పోయి చంద్రబాబు నాయుడు గారు కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన వెళ్ళలేకపోయారు ఆయన అడ్డుకోవడానికి కావచ్చు లేదా వాళ్ళని నియంత్రించడానికి కావచ్చు ఆయన వెళ్ళలేకపోయాడు లోకేష్ని విజయవాడలో ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు వెళ్ళలేకపోయారు సరే వాళ్ళము నేను వంశీ కావచ్చు లేదా కొడాలనాని కావచ్చు అలాంటి వ్యక్తులు కృష్ణా జిల్లా ప్రాంతంలో ఉండి మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ విషయంలో తను ఘాటైనటువంటి సమాధానాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోయారు అలాంటివి అనేకం జరి చోటు చేసుకుని అది కాక వైసీపీ కొన్ని కార్యక్రమాల విషయంలో సరే ఎంపీగా ఆయన వెళ్ళొచ్చు దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎంపీగా ఒక ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్ళడం తప్పులేదు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నాది కొంచెం చర్చనీయాంశం అయింది అస్ ఎంపీగా దాన్ని ఎప్పుడు కూడా తప్పు తప్పబట్టాల్సిన అవసరం లేదు సరే ఇలా రెండు మూడు యాక్సిస్ జరగడం ఎన్ని జరగటంతో గ్యాప్ పెరుగుతూ వచ్చింది ఆ గ్యాప్ పెరుగుతూ వచ్చినప్పుడే కేసు నేను చిన్నిని ఎంట్రీ ఇచ్చారు కేసు చిన్ని ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకి ఎవరైతే వేళ శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా కేసు నానికి ఎవరైతే శత్రువులుగా భావిస్తూ ఉన్నటువంటి నియోజకవర్గంలో నేతలు నేతలందరూ ఉన్నారో ఆయన చిన్నీని వాళ్ళందరూ దగ్గర తీసుకున్నారు చిన్ని వాళ్ళని దగ్గర తీసుకున్నారు వాళ్ళు చిన్నిని దగ్గర తీసుకున్నారు దాంతో ఇక నా ట్రావెల్ మొదలైంది ఇక యుద్ధం మొదలైంది ఆయనకి టికెట్ ఇవ్వకూడదు అనేటువంటిది వీరి భావన ఆయనైతే సరే పరోక్షంగా నాకు ప్రత్యక్షంగా అయితే ఆయన టికెట్ కావాలని చిన్ని చెప్పట్లేదు కానీ పరోక్షంగా నాకు టికెట్ కావాలనే చెబుతున్నారు ప్రత్యక్షంగా ఆయన చెప్పట్లేదు ఇవాళ కూడా మన మీడియాలో చూస్తే పరోక్షంగా టికెట్ కావాలనే అంశాన్ని అయితే అధిష్టానం దగ్గర చెప్పారు అధిష్టానం కూడా ఆ నిర్ణయంతో నిలబడాలి కేసీరేని నాని మేము వేరే రకంగా అకామిడేట్ చేస్తాము నువ్వు నిలబడాలి నువ్వు ఉండాలి అని చెప్పి ఆయన బలవంతంగా తీసుకొచ్చి ఆయన నుంచో పెట్టారు లేకపోతే ఆయన ఎందుకు నిలబడతాడు ఆయనకి ఎందుకు ఎంట్రీ దొరికిద్ది అసలు ఎందుకు ఇన్ఛార్జీలతోటి జరిగిద్ది తిరువురు సమన్వయం ఇన్చార్జ్ మొత్తం బాధ్యతలు ఆయనకి ఎందుకు ఇస్తారు అంటే ఆయన ఎంట్రీ ఇచ్చారు పార్టీయే పార్టీయే ఆయన నెట్టింది ఎవరు నెట్లా అది ఎందుకు నెట్టాల్సి వచ్చింది కేసీరేని నాని వైఖరి కారణంగా చిన్న ఎంట్రీ అయ్యాడు కేసీరేని నాని ఈ సమస్యలని లేకపోతే ఇంకా అసలు ఎందుకు అవసరమే ఉండేది తోటి ఇంకోరితోటి అవసరం లేదు సరే ఇది మనకు బయటికి కనబడుతున్నటువంటి ఒక ఒక ప్రత్యక్ష రాజకీయ యుద్ధం పరోక్ష రాజకీయ యుద్ధం దీంట్లో ఇంకోటి ఉంది